ॐ अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः। जय श्री कृष्ण, जय जय श्री कृष्ण। प्रिया भगवत भक्त बंधुलारा, ఈ రోజు మనం ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. లోకంలో విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలవాళ్ళు ఉంటారు, విభిన్నమైనటువంటి ప్రవృత్తులు కలిగిన వాళ్ళు ఉంటారు. అందరికీ అన్నీ కావాలనే కోరిక ఉంటుంది. మరి అందరికీ అన్నీ ఉంటాయా అంటే కొన్ని మాత్రమే మనం కోరిన వాటిలో మనకు లభిస్తుంటాయి. కొందరు ధనవంతులుగా ఉంటారు, ఇంకొందరేమో పేదవాళ్ళుగా ఉంటారు, కొందరేమో అందంగా ఉంటారు, ఇంకొందరు అందవిహీనంగా ఉంటారు. కొందరికి పదవి ఉంటుంది, కొందరికి ఉండదు, కొందరికి విద్య ఉంటుంది, కొందరికి ఉండదు, కొందరి భక్తి ఉంటుంది, కొందరి భక్తి అంటే ఏమిటో తెలియదు. ఈ విధంగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం అనేది ఉంటుంది. అది సృష్టి ధర్మం లేదా మన పూర్వకృత పాపపుణ్యాలని చెప్పుకోవచ్చు. శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయతే భగవద్గీత. అంటే పూర్వజన్మల్లో గనక మంచి పుణ్యం చేసుకుని కొంత ఆధ్యాత్మిక సాధన చేసుకున్నవాడైతే ఆ జన్మలో ఆ యోగం పరిపక్వత చెందకపోయినా తర్వాత వచ్చేటువంటి జన్మల్లో శ్రీమంతులైన్లలో మంచి జ్ఞానులైన్లలో భక్తులైన్లలో పుట్టి ఆ యోగాన్ని కొనసాగిస్తాడు అని చెప్పబడింది. మరి దాన్ని బట్టి ఆలోచిస్తే మనకిప్పుడు ఏది లోపం ఉన్నా అది పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి కర్మలకు ఫలితమే, వేరే కాదు. మరి కొందరికి కొన్ని కొందరికి కొన్ని ఉంటాయి, కానీ అందరికీ కామన్గా ఒక సమస్య ఉంది ఈ రోజుల్లో ఎక్కువగా. ఏమిటది? మానసిక ప్రశాంతత లేకపోవడం. ఎక్కడ చూసినా తలబట్టుకొని కూర్చునేవాళ్ళే, ఇంట్లో, బయట, ఆఫీసులో, కాలేజీల్లో, రాజకీయాల్లో, మీరు ఎక్కడ చూసినా సరే ఏదో రకమైనటువంటి మానసికమైనటువంటి డిప్రెషన్, అదో రకమైన జబ్బులాగా అయిపోయింది. దానికి కారణం ఏమిటి అంటే మన కోరికలు. ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. ఒకతను డాక్టర్ కావాలనుకున్నాడు, కష్టపడి చదివాడు, భగవంతుడి దయవల్ల అదృష్టం కలిసి వచ్చి డాక్టర్ అయ్యాడు. అంతటితో తృప్తి పడుతున్నాడా? డాక్టర్ కావడం అనేది దేనికి? ప్రజాసేవ చేయడానికి, అవసరంలో ఆపదల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి. కానీ అందరు డాక్టర్ కాగానే లక్ష్యం మారిపోతుంది, డబ్బులు ఎలా సంపాదించాలి. అవతల వాడు పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాడు, మరి నేను కూడా పెట్టాలి. ఇలా పోటీతత్వాలు పెరిగిపోయి, ధనకాంక్ష పెరిగి, నైతిక విలువలను మరచి, రేయింబవళ్ళు అదే తపన అదే ధ్యాసలో ఉండడం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతత లేదు, అది లోపించింది. మరి అలాంటి మానసిక ప్రశాంతత ఎట్లా దొరుకుతుంది అంటే సత్కాలక్షేపం, సత్సంగం, రామాయణం, భారతాది గ్రంథాలు చదవడమో, చదవడం రాకపోతే కనీసం వినడమో. కొందరికి చదవడం వచ్చు కానీ చదివే ఓపిక ఉండదు, కనీసం వినాలి. ఈ రోజుల్లో టెక్నాలజీ మనకి అందుబాటులో ఉంది, ఎక్కడ కూర్చున్నా ఫోన్లోనే అన్ని విశ్వాన్ని చూడొచ్చు మనం. కాబట్టి ఏదో వ్యర్థమైనటువంటి విషయాలు కాకుండా మంచి ఆధ్యాత్మికపరమైనటువంటివి
మన భారతీయ సంస్కృతికి పునాదిలా నిలిచినటువంటి తత్వం ఆధ్యాత్మిక తత్వం మన ఆధ్యాత్మికత వల్లనే మన భక్తి మన జ్ఞాన మన వైరాగ్యాల వల్లనే ప్రపంచంలో ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకోగలిగాం ఈ రోజు మన దగ్గర నేర్చుకొని పొరుగువారు పాటిస్తున్నారు పాశ్చాత్య దేశాల వాళ్ళు మనమే వదిలేస్తున్నాం మన సంస్కృతి సంప్రదాయాలను మానవుడై పుట్టినవాడు ఎలా జీవించాలి మానవత్వపు విలువలతో ఎలా ఉండాలి సమగ్ర మానవుడిగా ఎలా రూపొందాలి తన వ్యక్తిత్వాన్ని ఎలా వికసింప చేసుకోవాలి దీన్ని బయటికి వెళ్తే మనం పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అని ఒక కోర్స్ పెట్టి వేల వేల ఫీజులు లాగేస్తున్నారు ఏం డెవలప్ అవుతుందో ఆ తీసుకున్న వాళ్ళకి కోర్స్ ఇచ్చిన వాళ్ళకి తెలుసు మనకు తెలియదు ప్రపంచంలో ఏ దేశములో ఏ రచయిత రాసినటువంటి ఒక పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వ్యక్తిత్వ వికాస కోర్సు గ్రంథాన్ని చూడండి తప్పకుండా భగవద్గీతలోని పాయింట్స్ అందులో ఉంటాయి 5000 సంవత్సరాలకు పూర్వమే మానసిక సంక్షోభంలో ఉన్నటువంటి అర్జునుణ్ణి ఆ అర్జునుణ్ణి చైతన్యవంతం చేయడానికి శ్రీకృష్ణుడు బోధించినటువంటి బోధ భగవద్గీత సకల వేద వేదాంత ఉపనిషత్తుల సారం ఉంది భగవద్గీతలో భగవద్గీతకు బ్రహ్మవిద్య అనే పేరు లోకంలో ఏదైనా పని చేయకపోతే ఏమిట్రా అదేమన్నా బ్రహ్మవిద్య దాని కోసం అంత అవస్థపడుతున్నావు అంటుంటాం అంటే బ్రహ్మవిద్య అంటే అంత గొప్పది అందరికీ సాధ్యం కానిది కానీ శ్రీకృష్ణ భగవానుడు తన మాటల్లో అరటిపండు వలచి నోట్లో పెట్టినంత తేలికగా చెప్తాడు వేదాంత శాస్త్రాన్ని మీరు ఒక జ్ఞానయోగి కావాలా దాంట్లో భగవద్గీతలో ఉంటుంది మీరు ఒక కర్మయోగి కావాలా భగవద్గీత చెప్తుంది మీకు ఒక హఠయోగం కావాలా ఎలా అభ్యసించాలో చెప్తుంది మీరు ధనవంతులు కావాలనుకుంటున్నారా పుణ్యాత్ములు కావాలనుకుంటున్నారా ధర్మాత్ములు కావాలనుకుంటున్నారా మోక్షాన్ని పొందాలనుకుంటున్నారా స్వర్గ సుఖాలను పొందాలనుకుంటున్నారా మీరు ఏది కావాలంటే అది భగవద్గీతలోనే ఉంది వేరే గ్రంథంతో పనే లేదు భగవద్గీత ఒక సముద్రం లాంటిది మనం తీసుకువెళ్ళే పాత్రను బట్టి ఎంత తెచ్చుకుంటాం దాంట్లో ఉండి ఎంత గ్రహిస్తాం అనేది మన బుద్ధిని బట్టి ఉంటుంది కాబట్టి భగవద్గీత అనేది ఒక సమగ్ర వేదాంత శాస్త్రము మానవుడు తరించడానికి ఎన్నో ఉపాయాలు సులభతమమైనటువంటి ఉపాయాలను కూడా భగవద్గీత చెప్పింది ఒక భారతీయుడైన ప్రతివాడు భగవద్గీతను అధ్యయనం చేయాలి అలా చేసినప్పుడే మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి మన వేదాల పురాణాల గొప్పతనం ఏమిటి మన భగవంతుడి యొక్క గొప్పతనం ఏమిటి భగవంతుడి తత్వం ఏమిటి జీవుడిగా మన బాధ్యత మన కర్తవ్యం ఏమిటి ఇవన్నీ కూడా తెలుస్తాయి భగవద్గీత చదవడం వల్ల వినడం వల్ల కాబట్టి 24 గంటల సమయం ఇచ్చాడు భగవంతుడు ఒక 16 గంటలు మీ ఉద్యోగాలకు నిద్ర ఆహారాదులకు తీసేసినా కూడా ఇంకెంతో సమయం మనకు మిగిలి ఉంటుంది ఇంకో 8 గంటలు రోజు 1 గంట కేటాయించండి భగవంతుడి కోసం ఎక్కువ అక్కర్లేదు 23 గంటలు మీ ఇష్టం ఉన్న పనులకు వెచ్చించండి రోజు 1 గంట చొప్పున వెచ్చించి చూడండి ఒక నెల ఒక సంవత్సరం తర్వాత మీరేమిటో అసలు మీరే గుర్తించలేనంతగా ఎదిగిపోతారు అలా మనిషిని మనసును మార్చగలదు భగవద్గీత అయితే ఇక్కడ రెండు ఉండాలి చెప్పేవారు వినేవారు వినేవాడికి ఏది అవసరం ముందు ఒక 100 మంది కూర్చుంటారు కొంతమంది ఏదో కాలక్షేపం సత్సంగం చేద్దామని వస్తారు వాళ్ళకి పెద్ద విషయం ఏం పట్టదు విని చప్పట్లు కొట్టి నమస్కారం చేసి వెళ్ళిపోతారు ఇంకొందరు అసలు భగవద్గీతలో ఏముందో తెలుసుకోవాలి అని కొందరు అనుకుంటుంటారు ఇంకొందరు భగవద్గీతకి ఇంత ప్రాశస్త్యం ఎలా వచ్చింది సాక్షాత్తు భగవంతుడి ముఖం నుండి వచ్చింది కదా అది విన్నా చాలు మనం పవిత్రులమైపోతామనేటువంటి భావనతో కొందరు వస్తారు
అవన్నీ నిజమే ఎవరు ఏ భావనతో వచ్చినా కూడా ఆ భావనని సిద్ధింపజేస్తుంది భగవద్గీత కాబట్టి ప్రతి ఒక్కరు భగవద్గీతను విందాం వినాలి ఇంట్లో పిల్లల్ని కూర్చోబెట్టుకొని వినిపించండి పెద్దవాళ్ళందరూ వినండి మీ బంధుమిత్రులకు ఏవేవో ఏవేవో షేర్ చేస్తుంటారు ఈ భగవద్గీతను షేర్ చేయండి వాళ్ళు వినేలాగా వాళ్ళని ప్రోత్సహించండి మనం బాగుండడమే కాదు మన తోటి వారు కూడా బాగుండేలాగా చూడడం మన బాధ్యత మన కర్తవ్యం మన ధర్మం కాబట్టి ఎక్కువ శ్రమ లేకుండా రోజు ఒక శ్లోకం ఎక్కువసేపు చూడలేరు ఓపికలు లేవు సినిమా అంటే 2.5 గంటలు చూస్తారు సీరియల్ అంటే ఎంతసేపు అయినా చూస్తారు కానీ ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాలు ఆ వీడియో మీద 20 నిమిషాలు కనబడదంటే స్కిప్ చేయడం దాన్ని అందుకనే ఒక శ్లోకం ఎక్కువ లెంగ్త్ లేకుండా ఒక 10 నిమిషాల సమయాన్ని 10 నుంచి 15 నిమిషాల సమయంలో ఒక శ్లోకం తెలుసుకొని ఆ శ్లోకం గురించి భగవద్గీతలో ఏం చెప్పబడింది ఎందుకోసం చెప్పబడింది ఏ సందర్భంలో చెప్పబడింది దాని నుండి మనం ఏం నేర్చుకోబోతున్నాం అనే దానితో పాటు ఒక నియమం పెట్టుకోవాలి మనమందరం ఎవరు పెట్టుకోవాలి నియమం అంటే బాగుపడాలి అనుకునే వాళ్ళు గుడ్డిగా నమ్మండి మీ మనసులో ఏమైనా ఉండవచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు ఏమైనా చెప్తూ ఉండవచ్చు అందులో ఏది నిజమో ఏది కాదో మీకు తెలియదు కాబట్టి భగవద్గీతే నిజం భగవద్గీతలో చెప్పబడిందే నిజం అదే సత్యం అదే ధర్మం అదే మనం ఆచరించవలసింది కర్తవ్యం కాబట్టి భగవద్గీత రోజు ఒక శ్లోకం నేను చెప్తాం ఇక్కడ ఆ రోజు ఒక శ్లోకాన్ని నేర్చుకుందాం కంఠస్థమైపోవాలి భగవద్గీతలో 700 శ్లోకాలు రోజు ఒక శ్లోకం నేర్చుకుంటే 2 సంవత్సరాలలో భగవద్గీత కంఠస్థమైపోతుంది 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 40 50 60 సంవత్సరాలు జీవించిన వాళ్ళు మన కళ్ళ ముందర ఉన్నారు మరి వాళ్ళు రోజు ఈ నియమం పెట్టుకుని ఉంటే ఒక 20 30 సంవత్సరాల కృతం గనక రోజు ఒక శ్లోకం నేర్చుకోవాలంటే వాళ్ళు గొప్ప పండితులు అయిపోయేవాళ్ళు ఆ ఆలోచన రాలేదేమో ఆ అవకాశం దొరకలేదేమో కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు మన మీద ప్రేమతో మనకు అందిస్తున్నాడు ఇది ఈ అవకాశాన్ని కాబట్టి అందరం సద్వినియోగం చేసుకుందాం రోజు ఒక శ్లోకాన్ని మాత్రం ఇక్కడ అర్థ తాత్పర్యాలతో చెప్తాము దాన్ని మీకు పాఠం రూపంలో కూడా చెప్పడం జరుగుతుంది మీరు ఉచ్చరించే విధంగా ఒకసారి నేను చెప్తాం ఒకసారి మీరు అనాలి ఈ విధంగా ఆ శ్లోక పఠన పాఠనాదులు జరుగుతాయి రేపటి వరకు మళ్ళీ ఈ శ్లోకాన్ని బై హార్ట్ చేసి పెట్టుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు అనుకుంటే పెద్ద కష్టం ఏం కాదు ఒక శ్లోకం నేర్చుకోవడం మన పిల్లల్ని చిన్న పిల్లల్ని ఏం తెలియని వాళ్ళని కూర్చోబెట్టి పేజీలు పేజీలు వాళ్ళతో బై హార్ట్ చేయిస్తుంటాం మరి మనం ఒక్క శ్లోకం నేర్చుకోలేమా అనుకుంటే సాధ్యమే అసాధ్యమేం కాదు ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం కూడా మనకు ఉంటుంది కాబట్టి రోజు ఒక శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకునేలాగా అందరికీ షేర్ చేయండి ఎంత ఎక్కువైతే అన్ని గ్రూపుల్లో పెట్టండి నష్టం ఏం లేదు ఒక మంచి విషయాన్ని చెబుతున్నాం చెప్పినందువల్ల వాడు వినకపోతే పాయే చెప్పినందుకు మనకు పుణ్యం చెప్పిన పుణ్యం వస్తుంది మనకు తృప్తి కలుగుతుంది అరే నేను ఒక 4కి చెప్పగలిగాను మంచి విషయం అని కాబట్టి అందరూ కూడా భగవద్గీతను నేర్చుకుందాం అందరం ఆ శ్రీకృష్ణ భగవాని కృపకు పాత్రులమై తరిద్దాం ఇహము పరము ఈ లోకములో సర్వ భోగభాగ్యాలు అనుభవిస్తూనే మళ్ళీ జన్మరాహిత్యమైనటువంటి వైకుంఠాన్ని చేరుకునే మార్గం ఈ భగవద్గీతలో ఎలా చెప్పబడిందో తెలుసుకుందాం జయ శ్రీకృష్ణ జయ జయ శ్రీకృష్ణ మీ శ్రీ సనాతన ధర్మ ప్రచార చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శ్రీ టీవీ సౌజన్యంతో కొంతమంది భక్తుల యొక్క సహకారంతో ఈ వీడియోస్ను మీకు అందించడం జరుగుతుంది ఏదైనా సరే శ్రమతో పాటు ఖర్చు కూడా ఉంటుంది ఈ రోజుల్లో కాబట్టి ఒక రోజుకు ఒక ఎపిసోడ్ చొప్పున ప్లాన్ చేసుకున్నాం ఈ యొక్క ఎపిసోడ్కి ఎవరైనా సరే స్పాన్సర్ చేయదలుచుకున్నటువంటి అభిమానులు ఉంటే ఒక 1000 రూపాయలు ఒక రోజు యొక్క ఎపిసోడ్కి ఆ రోజు ఎపిసోడ్లో వాళ్ళు పంపించినట్లయితే వాళ్ళ వివరాలు కూడా అవకాశం ఉంటే ఫోటోలు కూడా
ప్రసారం చేయడం జరుగుతుంది. ఎప్పటికీ ఉండిపోతుంది ఇది, కలకాలం ఉండిపోతుంది. కనీసం ఒక ఎపిసోడో రెండో మూడో మీ అవకాశాన్ని బట్టి స్పాన్సర్ చేయండి. 10 మందికి అందించేటువంటి ఒక మంచి కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాల్సిందిగా అందరిని కోరుతున్నాం. జై శ్రీకృష్ణ. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఈ రోజుల్లో ఎవరైనా వాట్సాప్ వచ్చినా కూడా ఎన్నో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. అవన్నీ చూడడానికి విసుగు అనిపిస్తుంది, ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ వాటన్నిటితో పాటు దీన్ని మిస్ కాకుండా ఏరియా వైజ్గా అంటే ప్రాంతాల వారీగా ఒక శ్రీ టీవీ గ్రూప్ని క్రియేట్ చేద్దాం. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీ ఏరియాకి మీరే అడ్మిన్గా ఉండొచ్చు. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి పంపిస్తాము, దానికి మీ నెంబరు వివరాలు కనుక పంపినట్లయితే ఆ ఏరియాకి మీరే గ్రూప్ అడ్మిన్గా ఉండవచ్చు. మీ ద్వారా మీ ప్రాంతం వాళ్ళందరికీ కూడా ఈ శ్రీ టీవీ మాధ్యమంగా ఈ భగవద్గీత కార్యక్రమాన్ని అందించే అవకాశం ఉంటుంది. తద్వారా అందరికీ చేరినట్టు అవుతుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఫలాని టీవీ అనగానే ఓహో అర్థమైపోతుంది, చూడగానే మా ఫలాని గ్రూప్ నుండి వచ్చిందంటే ఇది మంచిదే అనేటువంటిది. దాన్ని ఎవరు కూడా డిలేట్ చేయకుండా స్కిప్ చేయకుండా అందరూ చూసే అవకాశం ఉంటుంది. తర్వాత అడ్మిన్గా మీ ప్రాంతాల వారీగా ఎవరైనా సందేహాలు ఉన్నట్టయితే, ఏదైనా ఆధ్యాత్మిక విషయంలో మీరు తెలుసుకొని దాన్ని పోస్ట్ చేసినట్టయితే ఆ ప్రసంగంలో భాగంగా ఆ సమస్యలకు ఆ ప్రశ్నలకి సమాధానం కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ శ్రీ టీవీ ద్వారా ప్రసారమయ్యేటువంటి భగవద్గీత కార్యక్రమంలో ఏవీ కల్పనలు ఉండవు, అతిగా చెప్పడం కానీ ఇలాంటివి ఉండవు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏ విధంగా చెప్పాడో యథాతథంగా అదే భావాన్ని స్మరించేలాగా మా పూర్వాచార్యులు మాకు అనుగ్రహించినట్టుగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇదొక మంచి ప్రామాణికత కలిగినటువంటి భగవద్గీత, దీన్ని తప్పకుండా ఈ అవకాశాన్ని వదులుకోకుండా అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేస్తున్నాం. ఈ శ్రీ టీవీ భగవద్గీత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం తెలుపుతున్నాం. జై శ్రీకృష్ణ. మాకి మీ నెంబర్లు పంపాల్సినటువంటి ఫోన్ నెంబర్ 799-799-233-47 అనేటువంటి వాట్సాప్ నెంబర్కి మీ వివరాలన్నీ పంపాల్సిందిగా విజ్ఞప్తి. నెంబర్ మరొకసారి 799-799-233-47, ఇది వాట్సాప్ నెంబర్. ఇది శ్రీ టీవీ గ్రూప్ అడ్మిన్గా మీరు ఉండడానికి లేదా మీకు ఈ లింక్ పంపడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఈ నెంబర్లో సంప్రదించి వివరాలు తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నా. జయ శ్రీకృష్ణ.